రేణిగుంటలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రేణిగుంట మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టి చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పట్టణాధ్యక్షులు మునిచంద్రశేఖర్ రెడ్డి, మహబూబ్ బాషా, మునస్వామి నాయుడు, పుష్పనాథం, చిన్నారెడ్డి, సుబ్రహ్మణ్యం, మునయ్య, ముని, భాస్కర్, నాదముని రెడ్డి, కుమార్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. అలానే భారతదేశంలో ప్రపంచంలో చంద్రబాబు నాయుడు అనే మాట తెలియని తెలుగు వాడు ఉన్నాడు. అలానే వేరే దేశాల్లో కూడా మన అమెరికా పోయిన అమెరికాలో మరి న్యూయార్క్ నగరంలో అక్కడ పోయి మాట్లాడుతుండగా అక్కడ తెల్లవాడు మాడతా ఫలానా ఆంధ్రప్రదేశ్ అది అంటే దీవునో చంద్రబాబు నాయుడు అడుగు అంటే మన తెలుగు వాడి ఆత్మగౌరవం తాకట్టు పెట్టే రోజుల్లో అలా జరగకూడదని చెప్పి అలానే ప్రతి ఇంట్లో ఒక వెలుగు వెలిగించాలని చెప్పి